నమస్తే అండి. నా పేరు పనస వరలక్ష్మి. శ్రీకాకుళం జిల్లా బూర్జి మండలం పాలవలస పంచాయతీ. మాది రామండపేట గ్రామము. నాకు 2003 పెళ్ళయింది. అప్పుడు మేము వ్యవసాయం కుటుంబం. మాది అప్పుడు 50 సెంట్లు విస్తీర్ణం మాత్రమే చేసేవాళ్ళము. తర్వాత మా బావగారు పాలేకరు గుంటూరు మీటింగ్కి వెళ్ళారు. ఈ వ్యవసాయం గురించి తెలుసుకొని మనము ఇలా చేస్తే బాగుంటుంది, మన కుటుంబము బాగుంటుంది, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, భూమి కూడా చెడిపోకుండా ఉంటుందని చెప్పారు అతను. మేము 2018 నుంచి 5 ఎకరాలుగాను ప్రకృతి వ్యవసాయం చేస్తాము. సాగు వరి, తర్వాత అపరాలు, మినుగులు, పెసలు, రాగులు, కట్టి విత్తనాలు, మాకు కావలసిన పిఎండిఎస్ విత్తనాలకు కూడా మేము 1 ఎకర విత్తనాలకు కూడా పండించుకుంటాము. మేము 5 ఎకరాలుగాను వరి వేస్తాము, సంపద స్వర్ణ వేస్తాము. మేము ముందుగా ఘనజీవామృతము పొలాల్లో వేసుకుంటాము. తర్వాత అది దున్నేసిన తర్వాత పిఎండిఎస్ విత్తనాలు అనేసి 30 రకాలు భూమి సత్తువు కోసము, కలుపు రాకుండా ఉండడానికి, ఆవుల మేతకి. అది వర్షం పడిన తర్వాత నాస్ట్లో జూన్ జూలై నాస్ట్లను దున్నేసి వరి వేస్తాము. ఆ తర్వాత వరి తర్వాత దమ్ములో కూడా మేము ఆవు పేడ, ఆవు మూత్రం, మినప్పిండి, బెల్లము వీటితో గత్తంగా తయారు చేసుకొని మేము దమ్ములో కూడా వేస్తాము. తర్వాత ముడిసిన తర్వాత 15 రోజులకు ఒకసారి కూడా జీవామృతము పారిస్తాము. అది జీవామృతం ఎలాగంటే 200 లీటర్ల నీరు తీసుకుంటాము. 10 కేజీలు పేడ, 10 లీటర్లు ఆవు మూత్రము, 2 కేజీలు మినప్పిండి, తాటిపల్లి రసము, గుప్పుడు పుట్టమన్ను తీసుకుంటాము. అది డ్రమ్ములోన కలిపేసి 5 రోజుల తర్వాత పారి అంటే అప్సం దగ్గర పారి వేయడం కానీ లేదంటే స్వేర్తోని పిచికారీ చేయడం కానీ చేస్తాం. అలాగ 15 రోజులకు ఒకసారి ఇస్తాము. ఎందుకంటే అది ఏ తెగుళ్ళు కూడా రాకుండా నివారిస్తుంది అన్నమాట. తర్వాత 4 రోజులకి నేమాస్త్రం తయారు చేస్తాం. అది కూడా సేమ్ 200 లీటర్ల నీళ్ళు తీసుకుంటాము. 10 కేజీలు యాపాకు, 2 కేజీలు పేడ, 10 లీటర్లు ఆవు మూత్రము తీసుకొని ఈ ఆపాకు మెత్తగా దంచుతాము. దంచేసి లేదంటే మిక్సీలు వేసి ఈ డ్రమ్ములో వేస్తాము ఆపాకు. తర్వాత 2 కేజీలు పేడ వేస్తాం, 10 లీటర్లు ఆవు మూత్రం వేసి సవ్యదీసులు ఉదయము సాయంకాలము కలిపేసి 2 పూట్లు కూడా కలిపేసి దాని మీద కాలుమొట్లు అంకెం ఉంటుంది కాటనిది, ఆ అంకెము పెట్టిన తర్వాత 7 రోజుల తర్వాత కానీ 5 రోజుల తర్వాత కానీ మనము వరిసేనికి అదే వరిసేనికి మేము పిచికారీ చేస్తాము. అది ఎందుకంటే రసం పీర్చే పురుక్కి అది నివారిస్తుంది అన్నమాట. అంతేకాదు మేము ఉడిసిన 5 రోజుల తర్వాత గాలి బాటలు తీసుకుంటాము. లేదంటే లైన్ సోయింగ్ కూడా నేను 1 ఎకర విస్తీర్ణంలో ఉడిశాను. అది 5 రోజుల తర్వాత 5, 10, 15 రోజుల తర్వాత పక్షిస్థావరాలు పెడతాం. ఎందుకంటే పక్షిస్థావరాలు పెట్టడం వల్ల ఏంటంటే ఏమైనా ఇన్ని మనము ఇన్ని కూడా చేసిన తర్వాత ఒకవేళ ఏమైనా పురుగు తినడానికి అవకాశం ఉంటే ఆ పక్షిస్థావరం మీద ఓలి ఆ పురుగు తింటుంది అన్నమాట. అంతేకాదు మళ్ళీ లింగాకర్షణ బొట్లు అయితే 5 పెడతామండి ఎకరాకి. అది ఎందుకంటే దానివల్ల పురుగు ఏమైనా వస్తే అందులో పడితే మేము అది ఏం పురుగు దానికి ఏ కషాయం చేయాలి, ఇంకా కాండం తెచ్చే పురుగు అయితే నేమ అగ్నాస్త్రం చేయాలా బ్రహ్మాస్త్రం చేయాలా మేము ఆ పురుగును బట్టి మేము దానికి పంటకి ఏదైతే కషాయం చల్లాలో మేము బట్టి నేను తెలుసుకుంటాను. అంతేకాదు మళ్ళీ అలాగే ఎల్లో ప్లేట్లు కూడాను రసం పీర్చే పురుగు దానికి అంటుకుంటుంది అనమాట. దానికి గమ్ము ఉంటుంది, అది గమ్ము వల్ల అది అంటుకుంటే దానికి ఏమి దీనికి ఎంత రసం పీర్చే పురుగు ఉంది, 8 లీటర్లు కొట్టాలి అనేసి మేము తెలుసుకుంటాం. అది కూడా పెడతాం. నేను వేసుకున్న స్వర్ణ సంపద వలన ఎక్కువ తెగుళ్ళు కూడా ఈ సేనికి రాదు,
తర్వాత దిగుబడి కూడా స్వర్ణ ఏమిటంటే దిగుబడి ఎక్కువ వస్తుంది. గొలుసు అదే ధాన్యము గొలుసులాగా ఉంటుంది సార్. అది అంతేకాదు మేము బస్తా అయితే 25 కేజీలు 1500 రూపాయల లెక్క కూడా నేను మార్కెటింగ్ చేస్తాను. అందుకు దీని ఇది వేసుకోవడం వల్ల మాకు ఉపయోగాలు ఉన్నాయి. తిండికి కూడా స్వర్ణ బాగుంటుంది. పక్క రైతులకు కూడా చెప్తాను ఇలాగా చెయ్యండి అనేసి. ఇక్కడైతే చుట్టూరు 10 మంది రైతులుగా 11 ఎకరాలుగా చేస్తుండ్రు ఈ స్వర్ణ సంపద పంట కాలము 150 రోజులు. మేము కేవలం ఊరే కాకుండా గట్ల పైన కూడా పళ్ళు జాతులు బొప్పాయి అరటి మామిడి వేసుకుంటున్నాం. తర్వాత తీగ జాతి బీర చిక్కుడు కాకర అంగారపాదులు మళ్ళీ అలాగే చెట్లు వంగ బెండ జొన్న పొట్టలు మొక్కలు. తర్వాత గోంగూర తోటకూర పాలకూర సుక్కకూర మెంతికూర కరివేపాకు వేసుకుంటాము. కూరగాయల్లో బెండ టమాటా వంగ వేసుకుంటాము. రక్ష పంటలో బంతి కంది మరియు గోరుచిక్కుడు కూడా మేము వేసుకుంటాము. మాకు వ్యవసాయంకైతే ఎక్కువ ఖర్చు ఉండదు. ఈ వచ్చిన ఆదాయం వల్లనే మేము కూరగాయలు మార్కెటింగ్కి ఇవ్వడము లేదంటే నేను ఎన్పిఎం షాప్గా పెట్టాను. అందులో మార్కెటింగ్ చేసి నాకు మదుపుకి వస్తాయి ఇవి. ఇగుండి మేము వరి వేసాము. వరిలో లైన్ సోయింగ్ ఉడిసాము. ఎందుకంటే ఇలాగా గాలి వెలుతురు బాగా తగులుతుంది మరియు దీనికైతే ఏం తెగులు ఏమీ రాదు. ఇది పిలకలు కూడా బాగా పెడుతుంది. వెన్నులు కూడా దిట్టంగా ఉంటుంది. అందుకు మేము ఇలాగా లైన్ సోయింగ్గా ఉడిసాము. మేము దీనివల్ల మాకు ఉపయోగం కూడా ఉంది. ఎటువంటి తెగులు కానీ పురుగు మందులు కానీ ఏమి దీనికి అవసరం ఉండదు రాదు. దీనివల్ల ఎలుతురు గాలి బాగా ఇగుండి దుబ్బుకి ఎలుతురు గాలి బాగా తగులుతుంది. ఇంత వెడంగా ఉండడం వల్ల కూడా దుబ్బు కూడా బాగా చేస్తుంది. పిలకలు కూడా బాగా పెడుతుంది. వెన్నులు కూడా బాగా వేస్తుంది. ఎన్నైతే పిలకలు పెట్టాయో అన్ని వెన్నులు కూడా వేస్తాయి దీనికి. అందువలన మాకు దీనివల్ల చాలా మేలు ఉంది, ఉపయోగాలు ఉన్నాయి. మాకు ధాన్యం కూడా 3 బస్తాలు ఎక్కువ అవుతాయి వేరే రైతు కంట. మాకు మేము ఇలాగా ఉడుచుకుంటాము. ఈ లైన్ సోయింగ్ వల్ల ఉపయోగం కూడా ఇంకొకటి ఉంది. కోత కోసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మాకు కోత మిషన్ కూడా ఉంది. దీనివలన ఎలాంటి వాతావరణం అయినా ఈ కోసేటప్పుడు మామూలుగా ఊడిపోయినప్పుడు అయితే కోసేటప్పుడు నేలకి వేసిస్తాము. ఇది కోసేటప్పుడు దుబ్బుల మీద ఉంటుంది. వర్షం పడినా ఇది తడడానికి కూడా అవకాశం ఉండదు. బేగి ఆరబెట్టి కుప్పెట్టుకోవడానికి కూడా మాకు చాలా ఈజీగా ఉంది. విన్నులు ధాన్యం కానీ ఏమి కానీ రద్దు అవ్వదు. ఇగోండి జిల్లేడు ద్రావణము మా పొలంకి తయారు చేసుకున్నాము. 100 లీటర్లు నీళ్ళు తీసుకున్నాము. 100 లీటర్లు నీళ్ళు తీసుకున్నాము. 10 కేజీలు జిల్లేడాకులు తీసుకొని గుండగా కత్తితోని గుండ చేసి ఇందులో వేసాము. మరియు 10 లీటర్లు ఆవుమూత్రము వేసాము. ఇది 5 రోజుల తర్వాత పొలంకి పిచికరీ చెయ్యాలి. ఇది 200 లీటర్ల నీటిలో కలిపేసి ఇది పిచికరీ చేయడం వల్ల ఏమైనా తెగుళ్ళైనా నివారిస్తాయి. మా గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి జిల్లా డిపిఎం మేడం గారు మాకు ఎన్నో మాకు శిక్షణలు ఏ విధంగా కషాయాలు తయారు చేయాలి, ఏ విధంగా అది రైతులకు ఇవ్వాలని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మరియు నేను పండించినవి ఎకరాకు గాను 25-26 బస్తాలు అవుతాయి. ఆ బస్తాలు ధాన్యంగా నేను నిల్వ ఉంచుకొని ఆడించేసి 25 కేజీలు 1400 రూపాయల లెక్క ఎంటి చిన్నమ్మడి మేడం గారు మార్కెటింగ్ చేస్తారు. అదే కాదు నేను రాగులు కూడా పండిస్తాను. రాగులు అయితే అందరూ 70 రూపాయల లెక్క అమ్ముతారు. నేనైతే 100 రూపాయల లెక్క ఆ మేడం గారు మా దగ్గర నుంచి తీసుకెళ్ళి విలేజ్లంట కూడా తీసుకెళ్ళి మార్కెటింగ్ చేపిస్తారు. నాకు దానివల్ల అయితే మామూలుగా పండించిన రైతు కంటే నాకు డబ్బులు కూడా ఎక్కువే మాకు చూపిస్తుంది మేడం గారు. అంతేకాదు అపరాలు కూడాను మినువులు పెసలు కూడాను నేను పప్పు కూడా చేసి కూడా మరి కేజీలు లెక్క
అమ్ముతాను. అది కూడా మేడం ప్యాకింగ్ చేస్తే మేడం మార్కెటింగ్ గా విలేజ్ లంట పట్టుకెళ్ళి అమ్మేసి నాకు ఆదాయం అయితే మాత్రంగా ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ వచ్చినట్టు కూడా నాకు వీళ్ళందరూ సహకారం వలన నాకు కుటుంబ సభ్యులు కూడాను ప్రతిది కూడా నాకు సాయం చేస్తారు. వరి ఎకరా పంటకు 5,000 ఖర్చు నాకు అవుతుంది. అదే విధంగా ధాన్యము పండించేసి ఆ బియ్యం రూపంగా నేను ఆడించేసి 25 కేజీలు 1,400 రూపాయలు లెక్క అమ్ముతాను. ఓన్లీ ఎకరా వరి సేను మీద ధాన్యం మీద నాకు 70,000 రూపాయలు ఆదాయం వస్తుంది. అది కూడా ఖర్చు కూడాను గట్ల పైన వేసుకున్నా నేను కూరగాయ మొక్కల వల్ల ఈ అరటి ములగై ఆకుకూరల వల్ల నేను అవి అమ్ముకొని ఆ ఖర్చు కూడా నాకు ఆదాయంగా మిగులుతుంది. నాకు మరి కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తారు, కూలు కూడా ఎక్కువ అవ్వు. నాకు ఆదాయం అయితే మాత్రంగా వరి మీద 70,000 రూపాయలు ఆదాయం మిగులుతుంది. మరి ఈ వరి అయిపోయాక అపరాలు వేస్తాము. దీనికి కూడా ఖర్చు 8,000 ఇలాగవుతుంది. ఎకరాకి 35,000 ఇలాగా నాకు ఆదాయము వస్తుంది రెండో పంట మీద. అందరికీ నమస్కారం. నా పేరు రేవతి. నేను శ్రీకాకుళం జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగంలో డిపిఎంగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం రామన్నపేట గ్రామం వచ్చాము. ఈ రామన్నపేట గ్రామంలో దాదాపుగా 70 ఎకరాలు పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేయటం అనేది జరుగుతుంది. పిఎండిఎస్ వేయటం నుంచి, అలాగే పిఎండిఎస్ తర్వాత వరి పంట వేయటం, అలాగే గ్రామం మొత్తం మీద 70 ఎకరాలు వరుసల్లో వేయటం, అలాగే ఈ గ్రామంలోని ప్రతి గట్టు మీద కూడా కూరగాయలు, తీగజాతి కూరలు, అలాగే వంగ, బెండ లాంటి కూరగాయలను కూడా వేయటం ఇక్కడ అలవాటు అయింది. అలాగే ఈ గ్రామంలో మంచి ఎన్పిఎం షాప్ను కూడా ఈ వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో రన్ చేయటం జరుగుతుంది. గ్రామంలో ఎవరిని అడిగినా కూడా వరలక్ష్మి గారి సహకారంతో అందరికీ అవసరమైన కషాయాలు మరియు ఘనజీవామృతము, ద్రవజీవామృతము, అవసరానికి తగ్గ కషాయాలు, నీమాస్త్రము, అగ్నిఆస్త్రము, అలాగే తూటికాడ కషాయము, అలాగే జిల్లేడు కషాయం, ఎప్పుడు ఏ కషాయం అవసరమైతే ఆ కషాయాలన్నీ అందించే పరిస్థితిలోనికి ఈ ఎన్పిఎం షాప్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఈ ఎన్పిఎం షాప్కి వారు వారి సంఘం నుంచే లోన్ తీసుకొని దాంతోనే ఎన్పిఎం షాప్ని రన్ చేయటం జరుగుతుంది. అలాగే కషాయాలను అందించడమే కాకుండా ఈ గ్రామంలో ఉన్న మహిళలందరికీ సంఘాల వారీగా మీటింగులు పెట్టి అక్కడ ప్రకృతి వ్యవసాయం మీద వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న మార్కెటింగ్ ఎంటీస్, అలాగే L1 L2 వీళ్ళందరూ కూడాను ఈ శిక్షణతో పాటు ప్రతి గ్రామీణ మహిళ కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో అవసరమైన కషాయాలన్నీ తయారు చేసుకునేటట్టుగా తయారు చేస్తున్నారు. అలాగే రెండవ పంటలోని రబీ డ్రై సోయింగ్లోకి వెళ్ళి ఒక్క అపరాలే కాకుండా అపరాలతో పాటు కట్టె జనుము, అలాగే వివిధ రకాలైన పంటల్ని, గోరుచిక్కుడు వంటి వాటిని పెల్లటైజేషన్ చేసి వేయటం కూడా ఈ గ్రామంలోని ఈ వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. తద్వారా వీడికి పిఎండిఎస్ విత్తనాలు కూడా వేరే చోటుకు వెళ్లకుండా ఈ గ్రామంలో విత్తనాలు ఈ గ్రామంలోనే పిఎండిఎస్కి ఉపయోగపడేటట్టుగా ఈమె ఈ గ్రామాన్ని ముందుకు తీసుకురావటం జరిగింది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో తను చాలా చిన్న రైతు అయినప్పటికీ కూడా అందరితో మమేకమై ప్రతి రైతు మహిళని కూడా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు నడిపిస్తూ మా జిల్లాలో ఈ గ్రామానికి ముందుకు తీసుకొచ్చినందుకు తత్ఫలితంగా ఆమెకు రైతునేస్తం అవార్డు రావటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది కూడా నేను ఇక్కడ డిపిఎంగా ఉన్నప్పుడు రావటం నాకు మరింత ఆనందదాయకంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.